ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మంకీపాక్స్ భారత్ కు కూడా వచ్చేస్తుంది. భారత్ లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. విదేశాల నుంచి భారత్ కు వచ్చిన ఓ యువకుడికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో అతడికి పరీక్షలు నిర్వహించగా ఎంపాక్స్ పాజిటివ్ గా తెలిందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బాధితుడు ప్రస్తుతం హాస్పిటల్లోని ఐసోలేషన్ లో చికిత్స పొందుతూ ఉన్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని హాస్పిటల్ వర్గాలు తెలియజేశాయి. మంకీపాక్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన యువకుడు ప్రయాణంలో ఉండగా వైరస్ సోకినట్లుగా కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అతడిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లే 2 ఎంపాక్స్ వైరస్ ఉన్నట్లుగా గుర్తించినట్టుగా తెలిపింది. అయితే ఈ కేసు 2022 జూలై నుంచి మన దేశంలో నమోదైన 30 కేసుల్లాంటిదేనని తెలియజేసింది. ప్రస్తుతం నమోదైన కేసు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించిన క్లేట్ 1 రకం వైరస్ కాదని తెలిపింది కేంద్ర ఆరోగ్య శాఖ. క్లేట్ 2 రకం వైరస్ అంతగా ప్రమాదకరం కాదని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. బాధితుడు ఐసోలేషన్లో ఉన్నాడు కాబట్టి అతడి నుంచి వైరస్ ఇతరులకు సోకే అవకాశం లేదని తెలిపింది. మంకీపాక్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన యువకుడిది హర్యానాలోని హిసార్ పట్టణం. 26 ఏళ్ల యువకుడు ఇటీవలే విదేశాల నుంచి తిరిగి వచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో శనివారం ఢిల్లీలోని లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ప్రభుత్వ హాస్పిటల్లో చేర్పించారు. అనుమానిత ఎంపాక్స్ కేసుగా కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ప్రకటించింది. పరీక్షల అనంతరం ఎంపాక్స్ పాజిటివ్ గా తెలింది. దీంతో అతడికి అదే హాస్పిటల్లో చికిత్సను కొనసాగిస్తున్నారు వైద్యులు. మరోవైపు అనుమానిత నిర్ధారిత ఎంపాక్స్ బాధితుల కోసం ఢిల్లీలో 3 ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఐసోలేషన్ వార్డులను సైతం సిద్ధం చేస్తారు. ఎంపాక్స్ కేసులు చికిత్స విషయంలో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ హాస్పిటల్ నోడల్ సెంటర్ గా సేవలందిస్తోంది. ఇందులో 20 ఐసోలేషన్ రూమ్స్ ఉన్నాయి. ఎంపాక్స్ వైరస్ వ్యాప్తితో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేశారు. అనుమానిత ఎంపాక్స్ కేసుల విషయంలో స్క్రీనింగ్, టెస్టింగ్ నిర్వహించాలని సూచించారు ఆయన. హాస్పిటల్స్ లో ఐసోలేషన్ రూమ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు పంపించారు. ఇక ఎంపాక్స్ పై ప్రజల్లో అనుమానాలను తొలగించాలని పేర్కొన్నారు. వైరస్ సోకినా ప్రాణాలకు ముప్పు ఉండదన్న సంగతి తెలియజేయాలని కోరారు. మంకీపాక్స్ 1958లో డెన్మార్క్లో తొలిసారి కోతుల్లో వెలుగు చూసింది. 1970లో మానవుల్లో తొలిసారి గుర్తించారు. 2005లో కాంగోలో వేల సంఖ్యలో ఈ కేసులు నమోదయ్యాయి. 2017 తరువాత నైజీరియా సహా అనేక దేశాలకు వ్యాప్తి చెందింది ఈ రోగం. అయితే 2022 నుంచి మళ్లీ విస్తృతంగా వ్యాప్తి చెందుతూ అనేక దేశాలకు పాకింది ఎంపాక్స్. 2022 నుంచి ఆగస్టు 2024 వరకు 120 దేశాల్లో వెలుగుచుడగా సుమారు 100,000 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజాగా కాంగోలో ఆందోళనకర స్థాయిలో ప్రాణాంతక వైరస్ వ్యాప్తిస్తోంది.